హే వాడో పిచ్చోడు, వాడికి పిచ్చోడు మాట్లాడే మాటలు ఎందుకు మీరు అంత సీరియస్గా తీసుకుంటారు? నేను ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ విధానమే ఈవీఎం కాదు బ్యాలెట్ మీద ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ పార్టీ విధానము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏఐసిసి అధ్యక్షుడి వరకు ఈ దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలనేది మా పార్టీ విధానము. ఎవరమైనా ఆ విధానానికి కట్టుబడి ఉంటాం, అది మా పార్టీ విధానం. ఇప్పుడు నువ్వేమేం శాఖలు ఇచ్చినావు, ఎవరికి ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అది చెప్పు. వాళ్ళు అడిగితేనే చేసినాం కదా, అసెంబ్లీలో వాళ్ళే అడిగినారు కదా, విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాలు ఇసిరినందుకే కదా. మే సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాలు ఇసిరిండ్రు, దీంట్లో వాళ్ళే సవాలు విసిరిండ్రు, విద్యుత్ దాంట్లో, ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయన్నే అడుగుతున్నాడు. సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి కదా, అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు కదా. ఇప్పటికాడికైతే దీనికి కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి, మీ ద్వారా నేను కూడా చెప్తాను. ఈ దేశంలో రెండు లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు. ఒకటి కేరళ వాయనాడులో ప్రియాంక గాంధీ, రెండు నాందేడ్లో మహారాష్ట్ర. ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ. ఈ రెండు పార్లమెంట్లల్లో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపరిచినరు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతికి వేసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీకి వేసిండ్రు. అన్ని అసెంబ్లీలు ఓడిపోయినా నాందేడు పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు, చీకొట్టిండ్రు మహారాష్ట్ర ప్రజలు. కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు 75%, ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు 65%. రాహుల్ గాంధీ గారికి 364,000 మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీ గారికి 410,000 మెజారిటీ వచ్చింది. అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించినని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో, నాందేడ్ పార్లమెంటులో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా వ్యవహరించారో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం. కాబట్టి కేంద్రము రాష్ట్రము రెండు వేరు. రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ప్రజలు ఒక రకంగా ఇచ్చారు, కేంద్రానికి సంబంధించిన తీర్పు ఇంకొక రకంగా ఇచ్చారు. కర్ణాటకలో 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 ఇంటిలో బీజేపీ అత్తాలేదు పత్తాలేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వెస్ట్ బెంగాల్లో 6 అసెంబ్లీలు జరిగితే 1 సీట్లో కూడా నాకు తెలిసినంతవరకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు, ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి. ఈ రకంగా దేశంలో ఏ కొనను చూసినా మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఏర్పడ్డది, జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడ్డది, మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి, జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి, ఇందులో ఏందుంది గొప్ప, ఏంది వాళ్ళు సాధించింది, ఎందుకు సంబరాలు చేసుకుంటారో నాకైతే అర్థం కాలే. అవును, అంతకుముందు వాళ్ళు టీన్యూస్ TV9 ABN నిషేధించారు, నీకు గుర్తుందా? తెలంగాణ వచ్చిన ఎంబడే. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం చెప్పు. ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. వాడోడో ఎల్లయ్య పులయ్య బోడిగాడు ఏదో చెప్పిండని చెప్పి అట్లా వ్యవహరించదు ప్రభుత్వం. ప్రభుత్వం ఏది వ్యవహరించాలన్నా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుంది.
ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు. ఒక్కటి పిచ్చిగా ఒకటి క్లారిటీ పెట్టుకో, సైకో రామ్ అంటే తెలుసు కదా, అంతే. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు, ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది ఏందేదో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ.